राष्ट्र प्रजल ताकट्टु पेट्टी मूड वेल एडल पदार रुण केंद्र प्रभुत्व संस्थल विधि निबंधन की अलूपी रईतांग मेडल की उरीता व्यवसाय पंप की मीटर् बिग्चि विद्युत चारजील पी जगनमोहन रेड्डी प्रभुत् मूड वेल एडल पदहार को अच्छुक असम राष्ट्र रईतांगा की उरीता इधे मुख्यमंत्री जगन रेड्डी निर्वाक अदे विधा सेवा वज्र सेवा रत्न सेवा मित्र दर रु संवरा नागल अरवे को पंचपेटर पंचायती एन स्थाक संस्थल एन क याबे वापलादारी औरंगजेब प्रभुत् विधा वेगुल व्यवस्थो आ वेगुल व्यवस्थे वालंटीर व्यवस्थ ग्रामा पल्ले याबाई एकरको वंदको कापलादारी पट का इवाड़ स्थानिक संस्थल एन वालंटीर व्यवस्था अडमको पंचायती गेलचार तरवा अबद्ध असत्य हामील तो मूड टिक्कल कलर पुस्तक इच्छा मोदी टिक लक्षल तो इतना प्रति वालंटीर तो इंटी चार पुस्तक रो टि डबूल सामानी कटिस्ट अभी वो इन मूडो टिटे मैं डबूल कटो सोवा इवा टन लक्ष रूपये चेरी भारतीय सिमेंट इवा पक् राष्ट्र में 100 रूपये तक दूसरे आंध्र राष्ट्र में 500 रूपये के लिए इवा सिमेंट इसक ट्राक्टर 10,000 के लिए इंत घोर पैस्थिटे ग्रामा जो संघटन तुम गंटल नीचे 12 गंटल दाका पल्ले करंट पता पटना 3 गंटल नीचे 6 गंटल करंट पता मैलवरम पटे 10 गंटल अंत 10 नीचे 12 गंटल करंट पता मीडिया मित्र चुनाव इन गंटल करंट पता असहन तो माटन मुख्यमंत्री की विनपड़े कनपड़े इवा बूत एमएलए असहन तो माटन एमएलए की करंट कष्ट कनपड़े पेदल कष्ट करंट कष्ट गग्गोल पड़ता प्रभुत्व आस्पत्र प्राइवेट आस्पत्र प्राण अरचे करंट लेक करंट राक करंट पोई आपरेशन मध्य आगेपोई टार्च लाइटल तो आपरेशन ग्रामीण प्राता पैस्थी पल्ले एजेंसी पैस्थी मारमूल प्राता पैस्थी इवेवी मुख्यमंत्री कनपड़ एवड असूय पड़ते बीपील वस्तना गुंडेपोट वस्तना गुंडेपोटे मरी बाबाई गुंडेपोट गडन पोट नोट गुंडेपोट वस्तें मैं विवेकानंद रेड्डी गार गडन पोटे गुर्तकोस्तुंदी गुंडेपोटनी साक्षि चेप्पिंदी साक्षि चानल चेप्पिंदी
మీ విజయసాయి రెడ్డి చెప్పాడు గుండుపోటుని గొడలపోటుని గుండుపోటు చేశారు పోస్ట్ మార్టం చేస్తే గుండుపోటు గొడలపోటు అయింది ఇవాల ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే అసహనంతో ఊగిపోతా ఉన్నారు త్వరగా టికెట్ తీసుకుంటారంట కృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడి ఏం మాట్లా ఒక ముఖ్యమంత్రి నిన్ను ప్రశ్నించే ప్రతిపక్షాలను పట్టుకొని మీకు బీపీ వస్తుంది మీకు గుండుపోటు వస్తుంది మీరు త్వరగా టికెట్ తీసుకొని అని మాటల శాపనార్థాలు ఒక ముఖ్యమంత్రి నోట్లో ప్రజలను ఉద్దేశించి ఇవాల్ని అసమర్థ చెప్పాలి కరెంట్ కష్టాలు ఎందుకు వచ్చాయి ఎందుకు కరెంట్ పోతా ఉంది థర్మల్ పవర్ స్టేషన్స్ ఎందుకు మూలపడ్డాయి ఇన్ టైం లో ఎందుకు మీరు థర్మల్ స్టేషన్స్ ఓవరాల్ చేయలేదు బొగ్గు ట్రాన్స్పోర్ట్ ఎందుకు తెచ్చుకోలా బొగ్గు తేవడానికి రావడానికి డబ్బులు ఎందుకు కట్టలా ఇవాళ మీరు బిట్టింగ్ చేస్తే కరెంట్ ఎందుకు దొరకట్లా ఈపీఎల్ రద్దు శాసనసభలో మీరు చెప్పిన మాటలో ఇవాళ ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని దివాల ఆంధ్రప్రదేశ్ చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్ చేశారు ఇవాళ రాష్ట్రం చీకట్లో మొక్కుతూ ఉంది ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు ఎండలు మండుతూ ఉన్నాయి ఈ మండుతున్న ఎండల్లో కరెంటు లేక ప్రజలు అల్లాడిపోతా ఉంటే మీరు ప్రశ్నించిన వాళ్ళకి శాపనార్థాలు పెడతారా ప్రశ్నించిన వాళ్ళకి గుండుపోట్లు వస్తాయంటారా ప్రశ్నించిన వాళ్ళకి బీపీ వస్తుందంటారా ప్రశ్నించిన వాళ్ళు త్వరగా టికెట్ తీసుకొని పోతారంటారా ఏం మాటలు జగన్ రెడ్డి గారు ఇవి బాధ్యత గల ముఖ్యమంత్రిగా నీ 35 నెలల నీ తనానికి విసనకరణ పట్టుకున్నారు దీనికి పరాకాష్ట 25 మంత్రులు 25 అసమర్థపు మంత్రులు రాజీనామాలు ఇప్పుడే మీడియాలో చూసాం ఈ అసమర్థులకి చక్రవర్తిగా ఉన్న మీరెప్పుడు రాజీనామా చేస్తారు మీరెప్పుడు ప్రజల ముందుకు వస్తారు 35 నెలల వాళ్ళ శాఖల మీద వాళ్ళకు పట్టు లేక కోటి రూపాయలు బిల్లు క్లియర్ చేయని ఆర్థిక మంత్రి కోట్లో ఉండేయండి పేటలో ఉండేయండి డిపార్ట్మెంట్లో పనులు చేయించి కనీసం ఆ పనులు పరిష్కారాన్ని చేయలేని అసమర్థ దద్దమ్మ మంత్రులు కోట్లో ఉండేయండి పేటలో ఉండేయండి ఇంత అసమర్థ దద్దమ్మ మంత్రులు పెట్టుకున్న ముఖ్యమంత్రిని ఏమనాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా ఎందుకు ఏలాడుతున్నాడు నీ మంత్రులు అసమర్థులు కాబట్టి చేతగాని వాళ్ళు కాబట్టి పనికి మాలిన వాళ్ళు కాబట్టి పరిపాలన చేయటం చేతకాలేదు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చిన ఈ జరిగిన ఈ లోపాలు పాపాలన్నీ ఆ 25 మంది అసమర్థులనే చూపిస్తున్న ముఖ్యమంత్రి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి మీకు సలహాలు ఇచ్చే మీరు మాట్లాడే పెద్దలు సిఎఫ్ఎంఎస్ లో సత్యనారాయణ అక్కడ గుమ్మస్తా వీళ్ళకు తప్ప ఈ రాష్ట్రంలో ఈ ఖర్చు పెట్టిన లక్షల కోట్ల బడ్జెట్లో ఎవరికైనా పాత్ర ఉందా మొత్తం పరిపాలన వైఫల్యం అంతా మీ దగ్గర పెట్టుకొని ఈ నిర్వాకాలన్నీ మీరు చేసి మంత్రుల అసమర్థుల్ని డమ్మీలు చేసి పనికి మాలిన వాళ్ళని చేసి ఇవాళ మీరు ఎలా తప్పించుకుంటారు మేము 5 ఏళ్ళు మంత్రులే చేసాం దమ్ముగా ధైర్యంగా చంద్రబాబు గారి కేబినెట్లో వాళ్ళు కూడా దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నాం
నీరు చెట్టు మీద కార్కోతులు కూశారు ఇవాల హైకోర్టు బిల్లులు ఇమ్మని చెప్పినా కూడా విజిలెన్స్ ఎంక్వైరీని అడ్డం పెట్టి మీరు వాళ్ళని పనిచేసిన రైతులు నేడిపిస్తా ఉన్నారు ఇవాళ చంపపెట్టి లాంటి తీర్పులు వస్తా ఉన్నాయి మీకు సిగ్గు లేదు శరం లేదు ఇదే ఈ వచ్చిన తీర్పులకి ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఈ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు సూరు పట్టుకొని ఆడుతా ఉన్నారు ఇవాళ 3716 కోట్లు అప్పు తేవడానికి ఇవాళ తారీఖు ఎంతంటే 7వ తారీఖు కూడా ఉద్యోగస్తుల జీతాలు లేవు ఇవాళతో కూడా అవ్వలకి తాతలకి పెన్షన్ రాల గ్రామాల నుంచి వచ్చి చెప్తున్నారు సగం మందికి ఎవరా ఉద్యోగస్తుల జీతాలు రాలా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ లేవు ఇంత అసమర్థ నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇవాళ 25 మంది అసమర్థుల్ని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి ఈ అసమర్థులకి చక్రవర్తిగా ఉన్న నువ్వు పెద్ద అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతావు ఆ 25 మందితో పాటు నువ్వు కూడా రాజీనామా చేసి ఇంకో ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వు 151 మంది శాసనసభ్యుల్లో 26 మంది అసమర్థులని తేలింది ఇవాళ ఎందుకంటే తీసేవాడు అయితే 34కే తీసేవాడి 35 నెలల దాకా ఎందుకున్నావు ప్రశాంత్ కిషోర్ టీం పీకే టీం ఈ 5 నెలలు కూడా విచారణ జరిపి ఎంక్వైరీ చేసి 26 మంది అసమర్థులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనే రిపోర్ట్ ప్రజల దగ్గర నుంచి నీకు వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకొని 25 మంది అసమర్థుల్ని ఇవాళ రాజీనామా చేయించావు ఇవాళ 5 కోట్ల ప్రజలు అడుగుతున్నారు 26వ రాజీనామా ఎప్పుడు చేస్తాడని దానికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం ఎంతసేపటికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈటీవీ ఏబిఎన్ టీవీ 5 అరే మీడియా మీద పడి ఏడుస్తావంటే నువ్వు సాక్షి ఛానల్ పెట్టుకున్నావు నువ్వు సాక్షి పత్రిక పెట్టుకున్నావు అబద్ధాలే అసత్యాలే వండి వార్చి మోడీ గారి సోప కింద మరి మీరంతా చూసి 5 ఏళ్ళు సాక్షి పేపర్ రాశారా మోడీ గారింటో సీసీ కెమెరాలు పెట్టుకొని మీరేమన్నా సాక్షి ఛానల్లో చూపించారా ఢిల్లీ పోతున్నాడు ఒంగి ఒంగి దండాలు పెడతాడని కారు కోతులు కూశారు కదా మరి వాళ్ళు మీకు టేబుల్ కింద కెమెరాలు పెట్టుకున్నారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు మరి 5 ఏళ్ళు మీరేం పెట్టుకున్నారు మీరేం పెట్టుకొని మాట్లాడారు మీ నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా 636 హామీలు ఇచ్చి ఇవాళ నవరత్నాలు డ్రామాలు ఆడతా 9 హామీలే ఇచ్చాను నేను 9 రత్నాలే ఇవన్నీ కూడా ప్రజలు సమాధానం చెప్పే రోజులు వచ్చాయి ఇవాళ ఏ విధంగా అయితే సేవా వజ్ర సేవా మిత్ర సేవా రత్నంలో అవార్డులు ఇచ్చుకున్నావో అట్లాగే 25 మంది ఈ అసమర్థ మంత్రులకు కూడా అసమర్థ వజ్ర అసమర్థ రత్న అసమర్థ మిత్ర ఈ పదవులు కూడా ఈ సెలవులు కూడా కప్పి మీ అసమర్థ మంత్రుల్ని ఇలా పంపించు మళ్ళీ ఈ పరిమాణ మంత్రులకి కేబినెట్ హోదాలు ఇస్తారంట అసమర్థులు అవినీతి పనులను తీసేశాం వాళ్ళు ఎందుకు 100 కోట్ల దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో ఈ 100 కోట్ల దోపిడీ శాండ్ ల్యాండ్ మైను వైను మొత్తం పంచభూతాలనే దోపిడీ చేశారు అది గ్రానైట్ అంటారా బీచ్ శాండ్ అంటారా శాండ్ అంటారా నాసిరకం మద్యం అంటారా దొంగ లెక్కర్ అంటారా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన లెక్కర్ అంటారా లేదా ఇంటి పట్టా సెంటు పట్టా పేదవాడికి ఇచ్చిన సెంటు పట్టాలో దోపిడీ అంటారా మీ దోపిడీ ఈ 35 నెలల్లో 100 కోట్లకు చేరింది ఇది ప్రజల నుంచి వచ్చిన మాట పీకే టీం ప్రశాంత్ కిషోర్ టీం ఇది ముఖ్యమంత్రికి ఇచ్చిన రిపోర్టు
ఆ రిపోర్ట్ కు అనుగుణంగా 26 దొంగ తప్పించుకొని గజ దొంగ తప్పించుకొని దొంగలు 25 దొంగల్నే 25 మందిని అసమర్థుల్నే అవినీతిపరుల్నే 25 మంది దొంగలు ఇవాళ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి 26 దొంగ గజ దొంగ ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నాను శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ చాలా అసహనంతో బోతులు మాట్లాడుతూ ఉన్నాడు చాలాసార్లు చంపలేసుకున్నాడు చాలాసార్లు సారీ చెప్పాడు మరి మళ్ళీ ఇవాళ ఫ్రస్ట్రేషన్ మరి ఏమయ్యా టీడీపీఎస్ బూడిదలో ఉన్న డబ్బులు తగినాయా ఎందుకు నీ ఫ్రస్ట్రేషను కొండపల్లి అడవి మరి మైనింగ్ కేసు ఉన్నా బయటకు వచ్చిందా తోలుకోడులో గ్రావిలో మట్టి దోపిడీ చేస్తా ఉంటే ముఖ్యమంత్రికి తెలిసిందని అసహనం వచ్చిందా వెల్లడంలో కూడా పందికొక్కులాగా బట్టీలు కమ్ముతున్నారు గణపాలంలో మళ్ళీ పందికొక్కులాగా మట్టి గ్రావిల్ తోవేస్తున్నారు దేనికి అసహనం షాబాద్ జక్కంపూడి కొండలు కొట్టేశావు పోలవరం మట్టి తినేశావు 200 కోట్లు బిల్లులు చేశాడంట ఇలా నాయకులకు బిల్లులు రాలేదంట ఈ 34 నెలల్లో 200 కోట్లు పనులు చేశారని చెప్పాడు బిల్లులు రాలేదని బాధ ఆవేదన కనపడింది నీ మాటల్లో ఆ 200 కోట్లు నీ నవగ్రహాలు నీ బావమతి ఎవడి పేరు మీద చేశావు కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైన్లు ఎవడి పేరు మీద కట్టావు 200 కోట్ల బిల్లులు కదేంది ఉపాధి హామీ డబ్బులు బిల్లులు ఏ పనుల మీద వేటి మీద జరిగాయి అవన్నీ బయటపెట్టు అదేవిధంగా ఇళ్ల పట్టాలు ఇళ్ళు ఇవన్నీ కూడా ఎన్ని ఇచ్చావనేది చాలా క్లియర్గా మైలవరం నియోజకవర్గంలో చాలా క్లియర్గా అన్నీ మేము ఇచ్చాం ప్రజలకు ఇచ్చాం నీలాగా అసమర్థుల్లాగా 2 సార్లు బ్యానర్ కట్టేసి 2 ఊళ్ళలో నేను అయి చేశాను ఇది చేశానని చెప్పావు ఇవన్నీ ప్రజల ముందు స్పష్టంగా నేను ఇచ్చాను ఇన్నిళ్ళ పట్టాలు ఇచ్చాను ఇన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చాను 16-17 వేల లెక్కలు ఎప్పుడు నేను చెప్పలేదే 16కి 17కి 1000 తేడా ఉంది 16-17 వేలు కట్టాడంటే ఏంటి మరి ఏం కట్టాడు ఏమి ఇచ్చాడు 11 వేలు ఇచ్చాడంట 16-17 ఇచ్చాడంట 16కి 17కి 1000 తేడా ఉంది ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి ప్రజలకు ఇచ్చాను ఏదో చాటుగా మాట్లాడి కాదు ఏదో చాటుగా దాచుకున్నాయి కాదు ఇవాళ నువ్వు చేసిన 200 కోట్లు బిల్లులు రాని బిల్లులేంటి నీ నవగ్రహాలు నీ పిఎలు నీ బావమతి ఎవరెవరో ఎక్కడెక్కడ పనులు చేశారు బియ్యం ఎందుకు పట్టుకున్నారు నీ పిఏ అర్జున్రావు వెరదకొత్తపాలెంలో చందనపాడు మండలంలో 221 బస్తాలు పట్టుబట్టాడు దాని గురించి మాట్లాడావు కరెంటు కష్టాల గురించి మాట్లాడావు బూతులు మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా సమస్యల్లోంచి తప్పించుకోగలవా ఇవాళ ప్రజలు అడుగుతున్నారు కరెంటు ఎందుకు లేకపోతున్నావు దద్దమ్మ అసమర్థ చేతగాని ప్రభుత్వం అన్నాను తప్పే ఉంది మీరు దద్దమ్మలో అసమర్థులు మేము 5 ఏళ్లలో గంట కరెంటు కట్ చేయలేదు కరెంటు బిల్లు పెంచలేదు మీరు కరెంటు బిల్లు పెంచారు కరెంటు కోతలు ఇస్తున్నారు గతములు అనక అసమర్థులు అనక చేతకాని వాళ్ళు అనక నువ్వు ఏదో డబ్బా కొట్టేసుకొని దేనిలో మనం బూతులు తిట్టేస్తే పని అయిపోతుందా ఆకాశంలో చూసి ఉమ్మేసుకొని నీ మొహం మీద పడుతుంది ఎన్నిసార్లు సారీ చెప్పుకుంటా మా అమ్మాయికి చెప్పా మా అబ్బాయికి చెప్పానని సిగ్గుండాలి మాట్లాడే భాషకే విలువ ఉండాలి సంస్కారంగా తెలుగులో చాలా సంస్కారంగా మాట్లాడుకోవచ్చు సంస్కారహీనుడిలాగా చదువు ఉంటే సంస్కారం ఉంటుంది మా కర్మకి ఏంటంటే ఆ సంస్కారం లేదు చదువు లేకపోయేప్పటికీ ఆ సంస్కారం లేదు చదువు లేకపోయినా గొప్ప సంస్కారం ఉన్నాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు పెదవులు పదవులు వస్తే ఇదే ఈ విధంగానే భాష ఉంటుంది ఒక్కసారి ఎంచినాడు ఎగిరి ఎగిరి పడతా ఉన్నావు 4 సార్లు గెలిచిన వాళ్ళు మేమే దిగిరిపడాలి
गेलो चालेजनी प्रजल्लो तिरिगी प्रजल्लो चैतन्यं तीसुकोस्तंटे पोरं लेकपोतुन्नो मा नायकुल गुरिंचि माट्लाडुतुन्नो मुंदु नी इल्लु कट्टुको मुंदु नी संगति एंटो नुव्वु चूसुको ई भाष संस्कारायने भाषने कट्टिपेट्टि नुव्वें चेसावु 200 కోట్ల బిల్లులు రాలేదని ఏడుస్తున్నావు. ఆ 200 కోట్ల బిల్లులు ఎవరై మాల బిల్లులు 200 కోట్లు రాలేదని అంటున్నావు. ఇంకెంతకన్నా అసమద్రుడే కదా నువ్వు. నువ్వు ఎంత అసమద్రుడు అంటే 34 నెలల్లో మా వాళ్ళు చేసిన 200 కోట్లు బిల్లు ఇప్పించలేకపోయాను అంటున్నావు. నువ్వు అసమద్రుడు ఒప్పుకున్నాడుగా. ఎంతకన్నా ఏం కావాలి నీ పంతలో నీ అసమర్థత నువ్వే చెప్పుకున్నావు. याबे सार तिगर चुट मुख्यमंत्री अंत गोपड़ गोपड़ो बाबूराव एलओसी इप्पिंचि हास्पिटल पिछले 24 गंटल इप्पिंचि डबुल కృష్ణ ప్రసాద్ గారు అలా తిట్టున్నారు ఏం చేశారు అభివృద్ధి మన మైల్వారానికి అసలు ఏం చేశారని మీరు అంతా మేమే చేశాం చెప్పుకుంటాం కాదు మా నాయకులు కూడా చేసి కూడా చెప్పుకోలేకపోయారు మీరు చేయకుండా కూడా చెప్పుకుంటున్నారు ఎల్ల పట్టాలు 15687 మొత్తం ఏతే ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి క్లీన్ చేస్తే వీటిని పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడుతా ఉన్నావు 12450 గృహాలు ఎన్టీఆర్ గృహాలు క్లియర్ కట్గా మేము ఇచ్చాం ఎంత కూడా ప్రజల ముందు పెట్టి ఉంచాం వాళ్ళు నువ్వేంది 4000 ఇల్లు ఇచ్చాను సొల్లు కబుర్లు చెప్తే అయిపోతుందా సిగ్గు తెచ్చుకో సిగ్గుతో తలదించుకో నీ భాషకే నువ్వు మాట్లాడే భాష పశువులు మాట్లాడే భాష సంస్కారహీనులు మాట్లాడే భాష సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడే భాషనే మాట్లాడకపోయినా ప్రజలని బుద్ధి చేస్తారు నీ అహంకారానికి నీ మదానికి నీ డబ్బు మదానికి నీ 3 కోట్ల జీతాలు ఇస్తున్నా కోట్ల రూపాయలు ఇస్తున్నా 35 నెలల్లో ఇక్కడ ఏం బదులు తీసావు ఏం పీకావు ఏం ఉద్ధరించావు ఏం పరిశ్రమ పెట్టావు చింతలపూడి ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి 3000 కోట్లు ఖర్చు పెట్టాం గర్వంగా చెప్పుకుంటాం ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరడానికి గోదావరి నీళ్ళ ఖర్చు పెట్టాం చింతలు కళ్ళ ముందు ఉన్నాయి చేసిన పనులు నీరు చెట్టు సిగ్గుండాలి నీరు చెట్టు గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీకు చంపపెట్టు మీలాంటి అహంకారులకి మీలాంటి మదంతో మాట్లాడే వాళ్ళకి డబ్బు మదంతో బలుపుతో మాట్లాడే వాళ్ళకి అతనైతే ప్రజలకు పని చేయి అంతే తప్ప నోటికి వచ్చినట్టు కారు కోతలు కూస్తే పెత్తందారి వ్యవస్థ మద్దు చేసిందే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్టవారి వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ మీరు ఇవాళ కాపలాదారులను పెట్టి మీరు స్థానిక సంస్థల్లో గెలిచి మీరు ఇవాళ మీరు చేసే పాపాలని మళ్ళీ కప్పుచ్చుకోవడానికి ఇవాళ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు వ్యవస్థలేంటో మీ కథలేంటో మీ అవార్డులేంటో ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు సమాధానం చెప్పండి.